అవస్థానాలను చేపట్ట ముచ్చట్లు. ఈరోజు జక్సాన్ గారి బావి అని లింగంపేటలో ఉంది, ఇది చూద్దామని వచ్చాను అనమాట. చాలా బాగుంది బావి, చూస్తూ ఉండండి. ఇదంతా జక్సాని నాగయ్య అంటే అప్పట్లో 18వ శతాబ్దంలో బావి అన్నమాట. ఇది మన లింగంపేటలో ఉందండి. ఎల్లారెడ్డి నుండి ఒక 15 కిలోమీటర్స్ వస్తుంది. కామారెడ్డి నుండి అయితే ఒక 25-26 కిలోమీటర్స్ వస్తుంది. ఇదేంటంటే మా ఊర్లోనే అండి లింగంపేటలో. నాకు అసలు ఇప్పటివరకు తెలియదు, 22 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి, కానీ నాకు ఇంతవరకు బావి ఉంది అని తెలియదు అన్నమాట. అయితే ఇది మొన్న పేపర్లో వచ్చింది. పేపర్లో రావడం వల్ల చూసి ఒకసారి వెళ్దాము అని అందరం కలిసి వెళ్దామన్నమాట. చాలా బాగుందండి బావి. అయితే మొత్తం రాతి కట్టడం అన్నమాట, అంతా రాతితోనే అలా కట్టారండి. ఇలా బావి ఉంది కదండి, ఆర్చ్ లాగా ఇట్లా డిజైన్ లాగా వేసి గదులు అంట అండి అవి. అప్పట్లో గదులు అని చెప్పేసి అక్కడ కొందరు బట్టలు ఉతుక్కొని స్నానాలు చేసి అక్కడ అలా బట్టలు మార్చుకొని వచ్చేవాళ్ళట. చాలా మంది తపస్సులు, మునులు, పెద్ద పెద్ద వాళ్ళు తపస్సు చేసేవారు అని తెలిసింది. ఇంకోటి ఏంటంటే ఇది ఏనుగులు కూడా వచ్చి ఇక్కడ బావిలో నీళ్లు తాగేవి అని చెప్తున్నారు. ఏనుగుల బావి అని కూడా అంటారంట దీనిని. ఇదేంటంటే 18వ శతాబ్దంలో కట్టిన బావి, ఇప్పటివరకు చెక్కు చెదరకుండా ఉంది చూడండి. రాతితో కాబట్టి అంత బాగుంది. ఇలాంటి హ్యాచ్ మాత్రం ఉన్నాయి కదండి, ఇక్కడ మాత్రం ఒక 20-25 దాకా ఉంటాయి ఈ ఫ్లోర్లో. ఇలాంటివి ఇంకా కిందకి 2 ఫ్లోర్స్ ఉందండి. ఆ 2 ఫ్లోర్స్ కిందకి ఉంది. అయితే దాంట్లో ఏంటంటే మేము వెళ్ళినప్పుడు ఈ మధ్య వర్షాలు చాలా పడ్డాయి కదండి, దానివల్ల మొత్తం వాటర్ ఫుల్ఫిల్ అయ్యి ఉందన్నమాట. అందుకనే ఇప్పుడేమీ లోపలికి వెళ్ళడానికి రాదు. ఇంకా 2 ఫ్లోర్స్, ఇలాంటివి 2 ఫ్లోర్స్ ఉంటుంది. ఇలా ఈ పైన ఉంది కదండి వాటర్ ఉంది కదా, ఆ వాటర్ లోపలికి ఇంకా 2 ఫ్లోర్స్ ఉందన్నమాట ఇలాంటిది. అది ఒకసారి నేను వాటర్ పోయినప్పుడు, నేను సమ్మర్లో అయితే అంత ఉండదండి, అప్పుడు నేను వెళ్తే మాత్రం తప్పకుండా వీడియో తీస్తాను. ఇది మాత్రం ఇంకా 2 ఫ్లోర్స్ లోపలికి ఉంటుంది. దీనిని ఏనుగుల బావి అని అంటారంట అండి, ఎందుకంటే ఏనుగులు వచ్చి వాటర్ తాగేవి కాబట్టి ఏనుగుల బావి అని, మెట్ల బావి అని, దిగుడు బావి అని, జక్సాన్ బావి, జక్సాన్ గారి బావి అని కూడా అంటారు. అయితే నాగయ్య గారు కట్టించారని నాగయ్య బావి అని కూడా అంటారు. చాలా పేర్లు ఉన్నాయండి ఈ బావికి. అయితే ఇదేంటంటే పాపనపేట సంస్థానశకులు కోరిక మేరకు లింగంపేటలో జక్సాని నాగయ్య గారు కట్టించారంట ఈ బావిని. 100 గదులు ఉన్నాయట అండి ఇలాంటివి, 100 గదులతో నిర్మించబడిందంట ఈ బావి. అయితే చాలా బాగుందండి. ఇక్కడ ఏంటంటే ఇంకోటి గణపతి ఒకటి, లక్ష్మీదేవి ఒకటి, వెంకటేశ్వర స్వామి ఒకటి అలా కట్టించి ఉంచారండి. చాలా బాగా అనిపించింది ఇదైతే బావి. 100 గదులు అంటే మామూలు అండి, ఇంకా లోపలికి 2 ఫ్లోర్స్ ఉంటుంది అన్నమాట. చాలా బాగా కట్టించారు జక్సాని గారి నాగయ్య గారు, చాలా బాగా కట్టారన్నమాట. ఇదంతా అక్కడే అండి. ఇదేంటంటే 4 సైడ్లు కూడా మెట్లు ఉంటాయండి, స్టెప్స్ ఎక్కడ చూసినా మెట్లు అనమాట. ఎటు నుంచి అయినా దిగొచ్చు, 4 సైడ్స్ నుండి దిగొచ్చు అటు నుంచి. ఇలాంటి మెట్లు 4 సైడ్స్ ఉన్నాయన్నమాట. ఇటు అటు 4 సైడ్స్ నుండి ఎటు నుంచి అయినా దిగొచ్చు ఎక్కొచ్చు అలా ఉందండి. చాలా బాగుందండి. అప్పట్లో చాలా ఫేమస్ బావి అట ఇది. పెద్ద పెద్ద వాళ్ళు తపస్సు చేసుకోవడానికి చాలా మంది ఉపయోగించేవాళ్ళు అని చెప్తున్నారన్నమాట. ఇదంతా బావి పైన, పైన కూడా చాలా ఉన్నాయండి చెట్లు వచ్చేసి, చాలా బాగున్నాయి చూడండి. ఇదంతా అక్కడ ఆర్చ్ లాగా దించి పెట్టారండి లక్ష్మీదేవి అవి. ఇదండి చూడండి ఇక్కడ గణపతి, ఇవన్నీ అట్లా దించి పెట్టారు చూడండి. శంకు, చక్రము, వెంకటేశ్వర స్వామి అక్కడ అలా ఉన్నాయన్నమాట. మీకు అంత దగ్గర నుండి చూపిస్తేనే అలా కొంచెంగా ఏర్పడుతుందండి, అక్కడికి వెళ్తే ఖచ్చితంగా మీకు కనబడుతుంది, బాగుంటుంది కూడా. ఇదంతా అండి పైనుండి చెట్లు అవన్నీ వచ్చాయని, పెద్ద పెద్ద రాగి చెట్లు, మర్రి చెట్లు వస్తాయి కదండి, అవి చెట్లు ఉంటే కట్ చేయించారు. ఈ మధ్య కలెక్టర్ గారు వచ్చి అక్కడ బావిని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఒకసారి పేపర్లో చూశాను. అది చూసి నుండి నాకు చూడాలనిపించి అలా వెళ్ళానన్నమాట. ఇలా ఉందండి చూడండి, ఎంత మొత్తం బావియేనండి ఇదంతా. కొంచెం స్లిప్ అయితే మాత్రం 2 ఫ్లోర్స్ కిందకి వెళ్ళాల్సి వస్తుంది. చాలా పెద్ద బావి అండి ఇది, చాలా వెళ్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలి, వాటర్ ఉన్నాయి కాబట్టి.
చాలా పెద్ద బావి. మేము కూడా ఆ రోజు అలా వెళ్ళి చూద్దామని వెళ్ళాము. ఫుల్ నేనైతే 2 ఫ్లోర్స్ లోపల వరకు ఉంటుంది అనుకున్నాను, కానీ లోపల వరకు లేదండి. 2 ఫ్లోర్స్ వాటర్ వచ్చేసాయి. ఈ మధ్య వర్షాలు పడ్డాయి కాబట్టి వచ్చాయని చెప్పారనమాట. 100 గదులు అంటే మాటలు కాదు కదండి. 1 ఫ్లోర్కే 20 అంటే ఇంకొక 2 ఫ్లోర్స్ ఖచ్చితంగా ఉంటాయి. నేను అది కూడా ఒకసారి లింగంపేటలో వాటర్ అని వెళ్ళినప్పుడు ఒకసారి తీస్తానండి వీడియో మాత్రం ఖచ్చితంగా. లోపల నాగుపాములతో ఇలా ఉన్నాయని అంటున్నారు. శిల్ప అట్లా రాతి పైన నాగుపాములతో ఉన్నాయని అంటున్నారు. అందుకనే నాగుల బాయి అని కూడా అంటారంట దీనిని. ఎక్కువ మటుకు జక్సాని వారు కట్టించారు కాబట్టి జక్సాని బావి అని పిలుస్తారండి. నాగుల బావి అంటారు. చాలా పేర్లు ఉన్నాయండి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు. ఇదంతా ఇక్కడ ఫొటోస్ దిగామండి. ఇలా బాగా అనిపించిందండి. ఒక్కొక్కరం ఒక్కొక్క గదిలో ఉండి ఇలా చాలా బాగా అనిపించిందండి. 1 అవర్ వరకు ఉన్నాము. అసలు ఉన్నట్టు కూడా అనిపించలేదు చూస్తుంటే. చాలా రాతి కట్టకం అప్పటిని ఎంత బాగుందో చూడండి. ఇదంతా చాలా బాగా అనిపించింది. ఇదంతా లింగంపేటలో అండి. ఎల్లారెడ్డికి కామారెడ్డికి మధ్యలో ఉంటుంది లింగంపేట. పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో కొంచెం లోపలికి వెళ్తే వచ్చేస్తుంది. ఎవరైనా వెళ్ళే వాళ్ళైతే అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళి పక్కన జక్సాని వారి బావి ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారు. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. చాలా బాగుంది. చూస్తూ ఉండండి. ఇదండి ఇలా దగ్గర నుండి అయితే ఇలా ఉంటున్నాయి. అవి గదుల్లాగా కనిపిస్తుందండి. ముందుకు వెనకాల ఓపెన్ ఉంటుంది. ఇలా చిన్నగా వచ్చేసి ముందుకు అలా ఉందన్నమాట. ఇట్లా వెళ్తూ ఉంటే ముందుకు ఆర్చ్ లాగా ఉండి గదులాగా అనిపిస్తుంది. వెనకాల ఓపెన్ అండి. ఇలా నడవడానికి ఇచ్చారనమాట. చాలా బాగుందండి. ఇలా స్టెప్స్ అండి వచ్చేటప్పుడు ఇలా ఉంటాయి పైన అండి. ఇదంతా మేమైతే మా పెద్ద వదిన అక్క, మా వదిన కూతురు, చిన్న వదిన కూతురు, కొడుకు, మా ఇద్దరు పిల్లలు, అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు అందరం కలిసి వెళ్ళామన్నమాట. ఇలా వదిన వచ్చిందండి, లలిత వదిన అని, ఐలాపూర్. తను కూడా వచ్చాను మాతో. చాలా బాగా అనిపించిందండి. 1 అవర్ పైన ఉన్నాం కానీ ఇంకా అసలు ఉన్నట్టు అనిపించలేదు. పైనుండి చూస్తే ఇలా కనిపిస్తుందండి. ఏం లేనట్టే ఉంటుంది. మన దాని లెవెల్లో ఉంటుంది కానీ లోపలికి అలా ఉందండి బావి. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట. చాలా బాగుందండి ఆంజనేయ స్వామి టెంపుల్. అక్కడే పక్కనే ఉంది, కొంచెం పక్కనే. అది కూడా వెళ్ళాము, ఆంజనేయ స్వామి టెంపుల్. చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి. చాలా బాగుందండి టెంపుల్. పక్కనే బావి అన్నమాట. అక్కడ స్నానం చేసి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళేవారట. ఇది కూడా అప్పటిదేనండి బావి. 18వ శతాబ్దంది అయితే ఇది కూడా. ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా అప్పటిదేనంట. చాలా బాగుందండి. సుకృతి అండి, సుకృతి పాప, మా నవ్య కూతురు. చాలా బాగుందండి. అందరం చాలా ఎంజాయ్ చేసాం. చాలాసేపు ఉన్నాం. అందరం వెళ్ళాం కాబట్టి ఏం భయమే లేదు. ఒక్కరు వెళ్ళాలంటే కష్టం అండి. ఒకరు ఇద్దరు వెళ్తే, ఇట్లా అందరు కలిసి ఫ్యామిలీతో వెళ్తేనే బాగుంటుంది. అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. ఇదండి ఇంతమంది వెళ్తేనే భయం వేసింది. ఇంకొకరు ఇద్దరు వెళ్ళకండి. అసలు అందరు కలిసి ఫ్యామిలీ లాగా, ఫ్రెండ్స్ లాగా వెళ్తేనే బాగుంటుంది. అది ఎందుకంటే చాలా పెద్దగా ఉంది, భయంకరంగా ఉంది కాబట్టి. అలా వెళ్ళాము మేమైతే. ఐలాపూర్ నుండి వదినాన్ని తీసుకొని వచ్చి వెళ్ళామన్నమాట. ఎందుకంటే అది చూడడానికి భయంగా ఉంటుంది అంటే సరే అని వదినాన్ని తీసుకొని వెళ్ళాము. అలా అక్కడ ఇలా ఫొటోస్ అన్ని దిగామండి. ఇవన్నీ ఫొటోస్. చాలా బాగా అనిపించిందండి బావి. అయితే లింగంపేటలో దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే, చూడని వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి చూడండి. చాలా బాగుంది. పోలీస్ స్టేషన్ ఆపోజిట్ కొంచెం ముందుకెళ్తే ఉంటుంది. చాలా బాగుంది. ఇవన్నీ ఫొటోస్ అండి. అక్కడ దిగాము. ఇంకా ఇంటి దగ్గర కూడా కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. అది కూడా మీతో షేర్ చేస్తున్నాను. మా కూతురు రచన దిగుదాము పిన్ని అంటే సరే అని అందరం కలిసి దిగామన్నమాట. అక్కడ అవి కూడా అందులో పెట్టాను. ఇదండి మీ అందరికి కూడా బావి అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఓకేనండి, వెళ్ళండి, ఖచ్చితంగా చూడండి బావి. చాలా బాగుంది. ఓకేనండి. ఇదంతా అక్కడ ఫొటోస్. ఇవి తర్వాత ఇంటి దగ్గర దిగిన ఫొటోస్ కూడా పెట్టాను అని చెప్పాను కదండి. ఇవి ఇది బయట అండి. ఇవన్నమాట
ఓకేనండి, మీకందరికి బావి నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుస్తాను జ్యోతక ముచ్చట్లతో. బాయ్ అండి.